ఏపీలో ఈ నెల 15 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. గత ఏడాది మాదిరిగానే సీసీ కెమెరాల పర్యవేక్షణలో పగడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఇంటర్ బోర్డు అధికారులతో సిఎస్ జవహర్ రెడ్డి సమీక్ష జరిపి తగిన ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1489 సెంటర్లు ఏర్పాటు చేశారు. పరీక్షలకు 10,03,990 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్కు 484,197 మంది విద్యార్థులు, రెండవ సంవత్సరానికి 519,793 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షా కేంద్రాల్లోకి అరగంట ముందు విద్యార్థులను అనుమతిస్తారు. ఉదయం 9 గంటలు దాటితే లోపలికి అనుమతించరు. పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఇంటర్ బోర్డు అధికారులతో సమీక్ష జరిపారు. ఎండలు అధికంగా ఉండడంతో పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య సదుపాయాలు, టెంట్లు ఏర్పాటు చేయాలని సిఎస్ ఆదేశించారు. విద్యార్థుల సౌకర్యార్థం పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ బస్సులు నడపాలని ఆర్టీసీ ఎండీని ఆదేశించారు. ఇంటర్ పరీక్షలు సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గత ఏడాది మాదిరిగానే సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించబోతున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతో పాటు విద్యార్థులు సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రానికి తీసుకురాకూడదని అధికారులు ఆదేశించారు. ఇక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో 1800-4257-635 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా విద్యార్థులు తమ హాల్ టికెట్లని ఆయా కళాశాల ప్రిన్సిపాల్స్ ద్వారా పొందాలని అధికారులు సూచించారు. పరీక్షల పర్యవేక్షణకు ఇంటర్ బోర్డు నుంచి ప్రతి జిల్లాకు ఒక పరిశీలకుడిని నియమించారు. అదేవిధంగా 1489 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డీఓలను నియమించారు. దీంతో పాటుగా ప్రతి జిల్లాకి 5 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 5 సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు.